ఈరోజు గవర్నమెంట్ బడులలో ప్రతి గవర్నమెంట్ బడులలోనూ కూడా 6వ తరగతి నుంచి ఈరోజు ప్రతి క్లాస్ రూమ్ ను కూడా డిజిటలైజ్ చేస్తూ ఈరోజు ప్రతి తరగతిలోనూ 6వ తరగతి నుంచి ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానెల్స్ ఐఎఫ్పి లను ఈరోజు ప్రతి క్లాస్ రూమ్ లోనూ ఈరోజు ఏర్పాటు చేస్తా ఉన్నాము అని చెప్పి ఇవి కనిపిస్తా ఉన్నాయి అని కూడా చెప్పడానికి గర్వపడతా ఉన్నా ఈ రోజు మన పిల్లల చదువుల్లో వేగం పెంచుతూ గవర్నమెంట్ బడులలో చదువుతా ఉన్న పిల్లలు 8వ తరగతికి వస్తే 8వ తరగతిలో ఆ పిల్లలందరికీ కూడా వారి చేతిలో ఈ రోజు ట్యాబ్స్ ఉంచే కార్యక్రమం ఒక్క మన రాష్ట్రంలో మాత్రమే జరుగుతా ఉన్నది అని కూడా గర్వంగా చెప్పగలుగుతా ఉన్నా ఈ రోజు చివరకు చదువులను ప్రోత్సహిస్తూ కళ్యాణమస్తు షాదీ తోఫానే కార్యక్రమాలను కూడా చదువులను ప్రోత్సహిస్తూ తీసుకొచ్చామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఆ తర్వాత ఈ పిల్లల్ని మరింత గొప్పగా చదివించే కార్యక్రమం దిశగా అడుగులు వేస్తూ ఏ రాష్ట్రంలోనూ జరగని విధంగా దేశంలో ఎక్కడా జరగని విధంగా రాష్ట్రంలో ఇంతకు ముందు చూడని విధంగా పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్తో హైయర్ ఎడ్యుకేషన్లో విద్యా దీవెనలు తీసుకొచ్చాం, వసతి దీవెన తీసుకొచ్చాం. ఈరోజు చదువుకుంటున్న పిల్లలకు, చదివిస్తా ఉన్న తల్లిదండ్రులకు ఏమాత్రం కూడా భారం పడకుండా మెరుగైన చదువులు కరికులంలో మార్పులు చేస్తూ పిల్లలకు అందుబాటులోకి తీసుకొచ్చిన చరిత్ర ఒక్క ఆంధ్ర రాష్ట్రంలో మాత్రమే జరుగుతూ ఉంది అని కూడా చెప్పడానికి గర్వపడతా ఉన్నా. ఈరోజు ఆ తర్వాత విదేశీ విద్యా దీవెనలో ఎవరైనా కూడా సీటు సంపాదించుకుంటే చాలు, టాప్ 50 కాలేజెస్, 21 ఫ్యాకల్టీస్లో ప్రపంచంలో ఉన్న ఈ 350 కాలేజీలలో సీట్లు సంపాదించుకుంటే చాలు, 1,25,00,000 వరకు కూడా మన పిల్లలకు సపోర్ట్ చేస్తా ఉన్న ప్రభుత్వం దేశంలో ఏదైనా ఉంది అనంటే అది మన రాష్ట్రంలో మాత్రమే అని చెప్పి కూడా గర్వంగా తెలియజేస్తా ఉన్నా. ఈరోజు ఈ ప్రాంతమే తీసుకున్నా, ఈరోజు ఈ గిరిజన ప్రాంతమే తీసుకున్నా, ఈ గిరిజన ప్రాంతంలో ప్రత్యేకంగా ఈ ప్రాంతానికి మంచి చేస్తూ, గిరిజన ప్రాంతానికి మంచి చేస్తూ 3 మెడికల్ కాలేజీలు ఈరోజు నిర్మాణంలో ఉన్నాయి. నర్సీపట్నంలో ఒక మెడికల్ కాలేజ్ నిర్మాణంలో కనిపిస్తూ ఉంది. గిరిజన ప్రాంతానికి గేట్వేగా నర్సీపట్నం మొట్టమొదట కనిపిస్తుంది. పాడేరులో మరో మెడికల్ కాలేజ్ కనిపిస్తూ ఉంది కట్టబడుతూ, పార్వతీపురంలో 3వ మెడికల్ కాలేజ్ కూడా కట్టబడుతూ కనిపిస్తూ ఉంది. ఈ 3 మెడికల్ కాలేజీలు కూడా గిరిజన ప్రాంతంలో ఉన్న ప్రజలకు మంచి జరిగించేందుకు ఈరోజు కట్టబడతా ఉన్నాయి. ఈరోజు శంకుస్థాపన చేస్తా ఉన్న ట్రైబల్ యూనివర్సిటీ, ఈ ట్రైబల్ యూనివర్సిటీకి దగ్గర నుంచి కాస్త ముందడుగులు వేస్తే మళ్ళా కురుపంలో ఒక ట్రైబల్ ఇంజనీరింగ్ కాలేజ్ కూడా కట్టబడతా ఉంది. ఈరోజు ఈ ప్రాంతానికి ఎంత మంచి జరుగుతూ ఉంది అని చెప్పడానికి ఒక చిన్న ఆలోచన చేయమని మిమ్మల్ని అందరినీ కోరుతా ఉన్నా. ఈ ప్రాంతానికి అత్యంత సమీపంలో కడతా ఉన్న భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కనిపిస్తుంది. అక్కడ నుంచి ఒక్కసారి మన ప్రయాణం మొదలు పెడితే అక్కడ నుంచి కాస్తంత దూరంలో పాడేరులో ఒక మెడికల్ కాలేజ్ కడతా ఉండి మన కళ్ళకు కనిపిస్తూ ఉంది. ఆ పాడేరు నుంచి మరి కాస్తంత దూరం 4 అడుగులు ముందుకు వేస్తే సాలూరులో ఒక ట్రైబల్ యూనివర్సిటీ ఈరోజుకి శంకుస్థాపన చేస్తా ఉన్నాం.